అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం రోజు రోజు అభివృద్ధి చెందుతూనే ఉంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా ఎక్కడైనా ఫారిన్ లో ఉన్నామా లేకుంటే హైదరాబాద్ లో ఉన్నామా అనే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఐటీ హబ్ గా ఉన్నటువంటి మైండ్ స్పేస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఐకియా ఫ్లైఓవర్ మీద నుంచి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీస్ ని ఐటీ కారిడార్ ని మొత్తం కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న గుడిసెలు ఉండేటటువంటిది ఇది దాదాపు ఒక 20-25 సంవత్సరాలలో ఇంత పెద్దగా డెవలప్ అయిపోయింది. మనం చూడొచ్చు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటుగా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి చాలా కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్కు సంబంధించి పెరిగిపోవడానికి కారణం ఈ ఐటీ కంపెనీసే. ఈ ఐటీ కంపెనీస్తో పాటుగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేట్, కూకట్పల్లి లాంటి ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి విధంగా ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే నిర్మాణం జరుగుతున్నాయో కమర్షియల్ బిల్డింగ్స్తో పాటుగా ఇక్కడే రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనుకున్నారు, కానీ అదేవిధంగా ఆ సమయంలో దాదాపు ఒక సంవత్సర కాలంగా స్థిరంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంది. దేశంలో ఉన్నటువంటి 7 నగరాలకెల్లా హైదరాబాద్లో అత్యంత వేగంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది అనేది ఒక సర్వే కూడా చెప్పింది. దాదాపు ఈ త్రైమాసికంలో అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెక్కగడితే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 7 నగరాలలోకెల్లా హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఇళ్ల అమ్మకాలు జరిగాయి అనేది తెలుస్తుంది. అసలు ఇంకా ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్, ఎలా ఉంది, కొనుగోలుదారులు ఏమంటున్నారు, అమ్మకందారులు ఏమంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా పుంజుకుందనేది మనకు మాటల్లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కొంత ఎఫెక్ట్ ఉంది, కరోనా ఎఫెక్ట్తోని రియల్ ఎస్టేట్ ఆగిపోయిందని చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలోనే ఈ 3 నెలల కాలంలోనే దాదాపు డబుల్ని మించిపోయి 3 వరకు కూడా వచ్చేసింది. అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఖాళీ స్థలాలు కావచ్చు, పూర్తి స్థాయిలో పెరిగిపోయాయి. ఇల్లు కొనాలనుకునే సామాన్యులు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి కొంతమంది ఉన్నారు హైదరాబాద్ నగరవాసులు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్? సార్, నా పేరు నాగవర్ధన్ రెడ్డి అండి. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను, మార్కెటింగ్ రంగంలో. మేము రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే సామాన్యులకు అసలు వీలయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే మేము రెంట్ పే చేసుకొని తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే దాన్ని సేవ్ చేసుకుంటూ అంటే అయ్యే పరిస్థితి లేదు. మేము నేను అరౌండ్ 18 ఇయర్స్ ఉంటే హైదరాబాద్లో ఉంటున్నాను. అయితే అప్పుడు 20-30 థౌజండ్ వచ్చేటప్పుడు ఏదైనా తీసుకుందాం అనుకుంటే 5000-10000 అప్పుడే రెంట్ తీసుకుంటే, ఇప్పుడు 15000-20000 రెంట్ అయిపోయినాయి. తర్వాత అప్పుడు మేము 15-20 ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడు 6000-5000 రూపీస్ ఇక్కడ ఈ ఏరియాలో స్క్వేర్ యార్డ్స్ ఉండేటివి. మణికొండ అనేది ఒక కానప్పుడు లేదు. మేము అటుపోయి బర్కత్పూర్ ఉన్నప్పుడు ఈ మణికొండ అంటే ఇది ఒక కొండలాగా ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు. అప్పుడు 5000-4000 కూడా గజం ఉండేది. ఇప్పుడు చూస్తే 60000-70000 లక్ష రూపాయలతో దాటిపోయింది. ఒక సామాన్యునికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనే 1 కోటి రూపాయల పైన దాటిపోయింది. సో ఇప్పుడు రెంట్తోనే కాదు, అప్పటి కొనాలంటే కూడా అది ఆలోచన కూడా రావట్లేదు, అంత పెరిగిపోయినాయి. ఇప్పుడు కరోనా అంటే కరోనా ఎఫెక్ట్, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే రెంట్లు అయితే తగ్గుతలేవు. తర్వాత అలాగనే ఈ మీకు ధరలు మాత్రం పెరిగిపోయాయి, నిత్యావసరాల్లో పెరిగిపోయాయి. తర్వాత అపార్ట్మెంట్లు కొనాలనుకునే రేట్లు పెరిగిపోయాయి, డబల్ అయ్యాయి, ట్రిపుల్ అవుతున్నాయి. 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక అపార్ట్మెంట్లో 40-30 లాక్స్కి వచ్చేది, ఇప్పుడు 80 లాక్స్ అయిపోయింది, డబల్ అయిపోయింది. ఎట్లా ఉంది పరిస్థితి హైదరాబాద్లో, ఇండ్ల రేట్లు ఎట్లా ఉన్నాయి, కొనాలనుకున్న వాళ్ళకి సిచ్యువేషన్ ఎట్లుంది? సార్, యాక్చువల్గా ఏంటంటే నా బాన్ అండ్ బర్త్ హైదరాబాద్, కాకపోతే మాకు ఓన్ హౌస్ లేదు. ప్లస్ ఎందుకంటే ఈ హైదరాబాద్లో హౌస్ కొనాలంటే కొన్ని ల్యాక్స్ కానీ కొన్ని ఇప్పుడప్పుడు మా ఫాదర్ జమానలో కొన్ని ల్యాక్స్ ఉండే, అప్పుడు మా ఆదాయం ఎంత ఉండే, వేలల్లో ఉండే. ఇప్పుడు కోట్లల్లో వచ్చే వరకు ఈ ఆదాయం అనేది కూడా లేదు. సరిగ్గా మా శాలరీ వస్తే రెంట్ పేయర్స్కి, మా పిల్లల ఖర్చుకి, మా ఇంటికి దానికే సరిపోతుంది. ఇక నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి వెళ్ళి కొందామంటే 5000-10000-15000 స్కేర్ యాడ్ ఉంది. ఇంకా దానికి ఏడ పెట్టగలుగుతామండి మేము? సార్, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, హైదరాబాద్లో ఇల్లు కొనగలుగుతామా అంటే ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చా, రేట్లు పెరగడం ఏం చెప్తారు సార్? ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇది పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ నగరానికి మరీ మరీ పెరుగుతుంటుంది. కొనాలి అనుకుంటే ఏదైనా కానీ కొంత సేవ్ చేస్తూ ఏదైనా లాంగ్ ఏరియాలో, మనం శంషాబాద్ దూరం కానీ లేకపోతే పటాన్చిర అవతలు కానీ ఏదైనా కొద్దిగా తక్కువ రేట్లో 30-40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ చేసుకుంటే ఎప్పటికైనా కానీ, నేను ఇంతకుముందు హైదరాబాద్లో కొనుక్కుందాం అనుకున్నప్పుడు దగ్గరలో
అప్పుడు రేట్లు తక్కువ ఉండేటి అప్పుడు మా సంపాదన తక్కువ ఉండేది ఇప్పుడు కొద్ది సంపాదన ఉంది అనుకుంటే రెంట్లు కట్టుకునే పరిస్థితి అయ్యింది ఇదే టైం లో అట్లీస్ట్ లాంగ్ ఏరియాకి వెళ్లి కొంత అంతో ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని ఇప్పుడు నేను పటాన్చెరియలో చిన్నది ఒక ప్లాట్ కొన్నాను కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు పరిస్థితి సహకరించలేదు ఫ్యూచర్ లో నేను కన్స్ట్రక్ట్ చేసుకోబోతాను రైట్ సార్ ఏంటి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చాలా పెరిగిపోయింది రెండింతలైన రేట్లు అపార్ట్మెంట్ లో కొనుకోవాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కొనుకోవాలన్నా ఎట్లా ఉంది సార్ సిచువేషన్ చాలా రేట్లు పెరిగిపోయాయి యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ ఒక 4 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే నౌ ఎట్ ప్రెజెంట్ మోర్ దన్ డబుల్ ఇంక్రీజ్ అయ్యింది ఆల్మోస్ట్ మన ఒక ప్లాట్ కొనాలంటే ఇదే మణికొండలో మినిమం 8 లక్షస్ కావాలి అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్ ఇక్కడ తీసుకుంటే ఒక 35 లక్షస్ వచ్చేది ఇప్పుడు అదే 80 లక్షస్ కు తక్కువ లేదు ఎక్కడ తీసుకునేది అపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే మినిమం 60 నుంచి 70 లక్షలు ఉంది అదే విధంగా ఇండిపెండెంట్ హౌస్ అయితే కోటి రూపాయల లోపల ఎక్కడ కూడా లేని పరిస్థితి హైదరాబాద్ లో ఉంది కాబట్టి కొంచెం దూరమైనా సరే వెళ్లి కొనుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ నగరవాసులు చెప్తున్నారు అసలు హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఈ విధంగా టెన్షన్ పడుతుంటే ఇక ఆల్రెడీ ఇల్లు తీసుకున్న వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి అడుగుదాం ఏంటి సార్ హైదరాబాద్ లో డబుల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ ఇల్లు తీసుకునేవాలంటే తీసుకునే పరిస్థితి మీరు ఎప్పుడు తీసుకున్నారు ఇల్లు అప్పటికిప్పటికి ఎట్లా తేడా ఉంది సార్ మేము 2 ఇయర్స్ ముందు తీసుకున్నామండి మేము తీసుకున్నప్పుడు సంథింగ్ 3500 ఎస్ఎఫ్టీ ఉండే 2 ఇయర్స్ లో ఇప్పుడు 5000 ప్లస్ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో సో మినిమం 1100 ఎస్ఎఫ్టీ హౌస్ తీసుకోవాలంటే మినిమం 65 లాక్స్ ప్లస్ పెట్టాల్సిందే 50 లాక్స్ లోపల అయితే కష్టం అవుతుంది అంటే కామన్ పీపుల్కి ఇక్కడ ఈ ఏరియాలో చాలా కష్టం హౌస్ అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలంటే మేడం అప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ కొలీగ్స్ అందరు కావచ్చు మీ రిలేటివ్స్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటారు ఎట్లాంటి తేడా కనిపిస్తుంది స్పష్టంగా మీకు ఇప్పటికైతే కామన్ పీపుల్ ఎవరు తీసుకోలేరండి లైక్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలంటే అది 1 crore అని ఉంటుంది అంతకుమించి తక్కువ ఏం లేదు 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా మనకి 80 ప్లస్ 70 ప్లస్ ఉన్నాయి సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఏంటంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడ కొనుక్కోవడం ఎందుకు హైదరాబాద్ అంటే ఇంత క్రేజ్ ఇండియాలో 7 నగరాలకెళ్ళి హైదరాబాద్ లోనే ఇంత ఎక్కువగా పెరిగిపోయింది హైదరాబాద్ లో ఇల్లు అనేది ఒక స్టేటస్ సింబల్ అంటారా ఏమంటారు స్టేటస్ సింబల్ కాదు అది ఏంటంటే అవసరము అండ్ దెన్ ఏంటంటే సెక్యూరిటీ సొంత ఇల్లు ఉంటే సెక్యూరిటీ సో అందుకని అందరూ రెంటెడ్ హౌసెస్ కన్నా ఓన్ హౌసెస్ కోసమే ఎక్కువ చూస్తున్నారు సో రెంట్ కట్టే కన్నా అది హోమ్ లోన్ పెట్టుకుని తీసుకుంటే మంచిగా మనం సెటిల్ అయిపోవచ్చు మనకి ప్రాపర్టీ ఉంటుంది కదా అన్నట్టుగా ఆలోచించి తీసుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కంపేర్ టు అదర్ సిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అయిందండి లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది అందుకని కంపెనీస్ ఐటీ కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఇక్కడ ఎస్సీజెట్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ అవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి సో రైట్ అది హైదరాబాద్ నగరం భారతదేశంలోనే 7 నగరాలకెల్లా ఎక్కువగా అంటే 3 ఇంతలు పెరిగిపోయినటువంటి ఇక్కడ చాలా అందరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదే రైట్ సమయం ఇంకా దాటితే ఇంకా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉందనే విషయం కూడా చెప్తున్నారు ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ శివతో సతీష్ HMTV హైదరాబాద్